లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీలో 639 ర్యాంక్ సాధించినటువంటి అర్పిత గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. థ్యాంక్ యూ. ఏం చెప్తారు ఏం చెప్తారండి, అసలు 639 ర్యాంక్ వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేసారా, లేకపోతే ఇంకా బెటర్ వస్తుంది అనుకున్నా? మీరేమంటున్నారు ఒకసారి? ఎక్స్పెక్ట్ చేసావా అంటే ఎవరు చేయరు, ఎవరైనా చేస్తారండి. అందుకే మీరేలాగే మీకు ఎలా అంటే అనిపించింది, అనుకున్నారా 639 మార్క్ వస్తుందని ర్యాంక్, లేదంటే ఇంకా ది బెస్ట్ వస్తుంది అనుకున్నారా, లేదంటే ఇంకా తక్కువ రావచ్చు అనుకున్నారా? మీరేమనుకున్నారు? ఎక్స్పెక్టేషన్ అనేది ఉంటుంది. ఐ థింక్ ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ ఐ గాట్. మార్క్స్ చూసేదాకా చెప్పలేను విచ్ వర్క్ విచ్ నాట్ వర్క్ అని. సో ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ ఐ గాట్. రిలీఫ్డ్ అండి, హ్యాపీనెస్ కంటే రిలీఫ్ ఎక్కువ ఉంది. సో 5 years లాంగ్ జర్నీ, 4th attempt, 3 interviews, 3rd interview వచ్చింది. సో రిలీఫ్డ్. లా ఎక్సలెన్స్ లో ఐ వాజ్ అసోసియేటెడ్ విత్ ఇంటర్వ్యూ గైడెన్స్ అండి. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఫేజెస్ ఐ డన్ ఇట్ ఆన్ మై ఓన్, ఆన్లైన్ సోర్సెస్ వాడుతూ. అండ్ వాట్ డు ఐ వాంట్ టు సే అంటే, పర్సివరెన్స్, కాన్ఫిడెన్స్, హార్డ్ వర్క్ అండ్ bit of luck will pay off at the end. So manaki ippudu struggle manam hard work chestene ostund antaru, hard work tho paatu definitely luck kuda undalantara, my opinion ante hard work aithe antara, hard work aithe 80% will work, 20% luck I think undali. Yeah, okay. So em cheptaru byte academics ki mee likes like mee academic ki difference em antaru? నేను ఎక్కువ ఇన్స్టిట్యూట్స్ అసోసియేటెడ్ లేదు మ్యామ్, లేను. సో ఐఎమ్ నాట్ అ వెరీ రైట్ పర్సన్ టు ఆన్సర్ దిస్. ఐ డన్ మై కోచింగ్ ఫ్రమ్ ఢిల్లీ ఓన్లీ. దాని తర్వాత ఐ నేను ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కూడా సొంతంగానే చదువుకున్నాను. ఒక ఇంటర్వ్యూ గైడెన్స్కి మాత్రం ఐ వాజ్ హియర్. బట్ ఐ థింక్ డిఫరెన్స్ విత్ దిస్ ఇన్స్టిట్యూట్ అండ్ అదర్ ఇన్స్టిట్యూట్స్ విత్ రెస్పెక్ట్ టు ఇంటర్వ్యూ ఓన్లీ ఇస్, అక్కడ చేసి మనకు మార్క్ ఇచ్చే తీసుకొని పంపించేస్తారు, ఇక్కడ మనకి డీటెయిల్ ఫీడ్బ్యాక్ ఉంటుంది, డిస్కషన్స్ ఉంటాయి రాంబాబు సార్తో, విచ్ ఐ డి నాట్ అటెండ్, బట్ ఫీడ్బ్యాక్ అయితే చాలా బాగానే ఉండింది అందరితో. సో మెంటర్షిప్ అనేది ఐ థింక్ ఇట్ ఇస్ డిఫరెంట్ కంపేర్ టు అదర్ ఇన్స్టిట్యూట్స్. స్పెషాలిటీ ఏంటంటే ఏం చెప్తారు మీకు అంటే పర్సనల్గా టీచర్స్ సార్స్ అందరు కావచ్చు, సపోర్ట్ ఏ విధంగా ఇచ్చారు, మిమ్మల్ని ఎట్లా చేస్తారు, మీ మెంటర్ సపోర్ట్ ఎలా ఉంది? ఫర్ మీ స్పెసిఫిక్గా మెంటర్ అన్నట్టు ఎవరు లేరు. ఐ వాజ్ అసోసియేటెడ్ విత్ దిస్ ఇన్స్టిట్యూట్, ఐ వర్క్ హియర్ ఎస్ అ మెంటర్ ఫర్ 2 months. దాని తర్వాత ఐ స్టార్టెడ్ అంటే ఇంటర్వ్యూ రిజల్ట్ రాగానే ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫర్ ఇంటర్వ్యూ. సో ఇక్కడ ఉన్నంతసేపు ఐ గాట్ దట్ ఎక్స్పోజర్, అది అయితే చెప్పగలను. అండ్ మెంటర్ సపోర్ట్ అది ఇది అనే దానికంటే కూడా నాకు ఫీడ్బ్యాక్స్ ఇచ్చారు, యూ ఆర్ బీయింగ్ వెరీ డిఫెన్సివ్ ఎన్ యూ ఆన్సర్, హ్యావ్ ఎ కాన్వర్సేషనల్ మోడ్ అని చెప్పేసి. సో ఐ ట్రైడ్ దట్ దిస్ టైమ్, ఐ హోప్ ఇట్ వర్క్డ్ అవుట్ వెల్, బెటర్ మార్క్స్ వచ్చిందని. అనిపించింది చాలా సార్లు, కానీ 4 years లో కూడా సెకండ్ టైం మెయిన్స్ పోయింది. 2 months లోనే ప్రిలిమ్స్ ఉండే, పెద్దగా ఆలోచించడానికి టైం లేకుండే, ఎప్పుడు కూడా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆలోచిస్తుండే, కానీ రిజల్ట్ వచ్చేది మాత్రం నెక్స్ట్ ఫేజ్ పాజిటివ్ గానే వస్తుండే. సో ఇంకా చచ్చినట్టు చదవాల్సి వచ్చేది, ఇంకా వదిలేను వచ్చిన దాన్ని పట్టుకొని. సో ఒక సెకండ్ మెయిన్స్ కి తప్పితే మిగతా అన్ని రిజల్ట్స్ వర్ పాజిటివ్. లైక్ ఫస్ట్ టైం ఇంటర్వ్యూ క్వాలిఫై అవ్వకపోయినా, సారీ ఫైనల్ రిజల్ట్ రాకపోయినా 15 days ఉండే ప్రిలిమ్స్ ఉండే, ఐ హ్యాడ్ టు స్టడీ ఫర్ ప్రిలిమ్స్ కూర్చొని ఏడవడం కంటే. అండ్ దెన్ మెయిన్స్ పోయింది, గ్రూప్స్ ఉండే, సో ఐ థాట్ ఐ డూ గ్రూప్స్ అండ్ మళ్ళీ సివిల్స్ కూడా ఇద్దాం అనుకున్నాను. దాని తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ దాకా వెళ్ళాను, నెక్స్ట్ 4 days లో ప్రిలిమ్స్ ఉండే, ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఐ హ్యాడ్ టు అగైన్ సెట్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ నౌ అగైన్ ఐ వెంట్ టు ఇంటర్వ్యూ అండ్ నౌ పాజిటివ్లీ ఇట్ వర్క్ అవుట్ ఫర్ మీ. ఓకే, ఏం చెప్తారు కొత్తగా ఫ్రెషర్స్ ఇందులో వద్దాం అనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు సూచనలు? Civil services as in platform, I think it's extraordinary the kind of diversity that the service provides, but this exam is not very easy. It is edo pakkana valliki vachestadle velipo ani cheppe adi vachedi kaadu niku raadu whoever like you are not worth it ani cheppe niku raakunda podu. So it is definitely based on the person's confidence. ఎవరో చెప్పడం కంటే కూర్చొని మనం చూసి కెన్ వీ డూ దిస్, ఎన్ని ఇయర్స్ ఉండగలమా అనేది మనం సొంతంగా డిసైడ్ చేసుకొని రావాలి ఇఫ్ దీంట్లోకి. బికాజ్
యూ విల్ లూజ్ అవుట్ అ లాట్ ఆఫ్ ఇయర్స్ ఇన్ దిస్. ఐ డోంట్ నో వెన్ ఐ బికేమ్ 26 ఫ్రమ్ 21. సో యూ విల్ లూజ్ అవుట్ ఆల్ దోస్ ఎక్స్ట్రాడినరీ ఇయర్స్ ఆఫ్ యువర్ యూత్. సో ఐ ఓకే, డూ యూ వాంట్ టు కాంప్రమైజ్ ఆన్ ఇట్? అది సొంతంగా ఉండాలి. మళ్ళీ పేరెంట్స్ ఎవరు చెప్పారు లేదా ఎవరు చెప్పారు వాళ్ళని బ్లేమ్ చేయకుండా ఉండలేము, చేయలేము. సో ఇట్ షుడ్ బి యువర్ ఓన్ డెసిషన్. ఐ థింక్ ఇఫ్ యూ ఆర్ కాన్ఫిడెంట్ ఎస్ మెంటల్ గా కూడా, అంటే మన స్టెబిలిటీ కోల్పోకుండా ఫైనల్ గా ఇప్పుడు మీరు అంటే అప్స్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి, ఒకసారి ఫెయిల్ అవుతానే సక్సెస్ అనేది కూడా వస్తూ ఉంటుంది, యూజువల్లీ అందరికీ కామన్. మీరు ఎప్పుడన్నా డౌన్ ఫాల్ అయినప్పుడు కానీ మిమ్మల్ని మోటివ్ చేసి బాగా అంటే యూ కెన్ డూ ఇట్ అని మిమ్మల్ని ఎక్కడ ఆగకుండా ముందుకు నడిపించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఏం చెప్తారు? ఐ థింక్ మై ఫాదర్ హ్యాస్ బీన్ దట్ స్ట్రెంగ్త్ ఫర్ మీ ఆల్వేస్, మై అన్న అండ్ మై ఫాదర్. అమ్మ ఉన్నాయి, అమ్మ కూడా వాజ్ లైక్ చేస్తావులే అనేసి, కాకపోతే షీ వాజ్ డిజెక్టెడ్ అండ్ ఐ హ్యావ్ అ లిటిల్ బ్రదర్ హూస్ నాట్ వెరీ మెచ్యూర్ టు గివ్ మీ సజెషన్స్, బట్ మై ఎల్డర్ బ్రదర్ అండ్ మై ఫాదర్ దే వర్ ఆల్వేస్ దేర్. ఏం కాదు వెళ్ళు చేయి 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 అనేవారు. ఓకే అండి, ఫైనల్ గా ఫైనల్ గా మీ లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ గురించి ఏం చెప్తారు? I think we have the institute provides a very good mentorship for serious aspirants. Malli edo urike time pass cheyadaniki I don't think so they'll be willing to. If you are willing to work hard, maybe they are very good mentors here to help you out, and they have good programs being offered, core batch ani RRP ani. I'm not associated with them, but I've heard lot of good feedback from my friends who qualified. So if you are serious enough and you have a institute supporting here, so maybe ప్రసమ్ మనతో పాటు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ నుంచి వేణుగోపాల్ గారు ఉన్నారు. సో ఒకసారి మనతో మాట్లాడదాము. సార్, మీరు ఇక్కడ జనరల్ మేనేజర్ కదా? జనరల్ మేనేజర్ అండి. ఏం చెప్తారు అంటే ఈ రోజు సక్సెస్ అయ్యింది నిల్చున్నారు ఇక్కడ, ఎట్లా అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే, ఏం చెప్తారు? చాలా హ్యాపీగా ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ర్యాంకర్స్ అందరికి కంగ్రాచులేషన్స్. మా దగ్గర ఏంటంటే లా ఎక్సలెన్స్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఇన్స్టిట్యూట్స్. ఇక్కడ ఎలా అంటే బేసిక్స్ నుంచి నా దగ్గరకు వచ్చేది ఇప్పుడు 2019లో గాయత్రి క్యాంపస్ అని గురుకుల్ క్యాంపస్ ఒకటి స్టార్ట్ చేసి ఉన్నాము. దానిలోంచే మనకు ఆల్మోస్ట్ అది 2019లో మేము చెప్పిన స్టెప్ స్టోన్స్ అవన్నీ కలిపి ఇప్పుడుకి వచ్చేదానికి మంచి ర్యాంక్స్ కింద అవుట్ ఆఫ్ 50 ఆల్మోస్ట్ 15 ర్యాంక్స్, 15 ర్యాంకులు వచ్చినాయి. ఇప్పుడు మీరు ఎక్కడ చూస్తే ధీరజ్ అని కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ ఆల్రెడీ ర్యాంక్స్ కేడర్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. దాంతోపాటు ఈ ఇయర్లో కూడా ర్యాంకులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ వచ్చేదానికి మెంటర్షిప్ అనేది ఒకటి, ఆర్ఆర్పి ప్రోగ్రామ్ 2020లో మేము ఆర్ఆర్పి ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసాము. దానికి వచ్చే ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ త్రూ అవుట్ 10 మంత్స్ ఆర్ 11 మంత్స్ ఏదైతే చదివారో ఆ 11 మంత్స్ ప్రోగ్రామ్ని వితిన్ 3 డేస్ ఆర్ 4 డేస్ ర్యాపిడ్ మోడ్లో రివైజ్ చేస్తూ దాన్ని 3 డేస్లో మొత్తం రివిజన్ చేయటం అనమాట. అది మా డైరెక్టర్గా రాంబాబు గారు తీసుకున్న కొత్త ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్. మేము వన్స్ లాంచ్ చేసిన తర్వాత అలాంటి ప్రోగ్రామ్ మళ్ళీ దాన్ని కాపీ చేసి అందరూ కలిసి ఇచ్చేసున్నారు. మళ్ళీ దాని తర్వాత బెంగళూరులో ఒక బ్రాంచ్ స్టార్ట్ చేసాము. అక్కడికి వచ్చేసరికి టెస్ట్ సిరీస్ అని మెంటార్షిప్ అని 1-to-1 మెంటార్షిప్ అది మెయిన్గా తీసుకుంది మేడం. సో దానివల్ల ఏంటంటే దాంతోపాటు ఇప్పుడు కొత్తగా ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. సో అది వచ్చేసరికి మనకి డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అంటే అందరూ డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అని స్టార్ట్ చేస్తున్నారు. కదా మా దగ్గరికి వచ్చేసరికి ఐఏఎస్ ప్లస్ డిగ్రీ అంటే మోర్ 80% ఆఫ్ ఐఏఎస్ సిలబస్ విత్ స్మాల్ కంటెంట్ ఆఫ్ డిగ్రీస్ కంటెంట్ ఉంటుంది. సో అది వచ్చేసి ఈ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. దానివల్ల మనకు ఉపయోగం ఏంటంటే వాళ్ళు ఏదైతే చదవాలనుకుంటున్నారో వితిన్ 1 ఇయర్ అంటే ఆఫ్టర్ డిగ్రీ వాళ్ళు చదివే ప్రోగ్రామ్ మొత్తాన్ని తీసుకొచ్చి 3 ఇయర్స్లో ఫస్ట్ ఇయర్కి వచ్చేసి ఫౌండేషన్ ప్రోగ్రామ్ కానీ లేకపోతే వాళ్ళకు ఉండే ఇవి కానీ, అలాగే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి జిఎస్లో ఉండే ఇవి కానీ, థర్డ్ ఇయర్లోకి వచ్చేసరికి ఆప్షనల్ వాళ్ళు ఏదైతే ఆప్షనల్ అనుకుంటున్నారో ఆప్షనల్ కూడా తీసుకుని దాన్ని ఎలాబరేట్ చేసి వితిన్ 3 ఇయర్స్లో వాళ్ళని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తీర్చిదిద్దేస్తే ఆ తర్వాత వాళ్ళు వితిన్ 21 ఇయర్స్లోనే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకుని 22 ఇయర్స్లో ఫస్ట్ అటెంప్ట్లోనే వాళ్ళు ర్యాంకులు సాధించే విధంగా ట్రై చేస్తున్నాం. ఇది కొత్త ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్. దానికి ఎవరైనా ఎన్రోల్ చేసుకుంటాను అంటే నంబర్ చెప్తానండి, 9052992929 ఆ నంబర్తో మీకు కాల్ చేస్తే ఐఏఎస్ ప్లస్ గ్రాడ్యుయేషన్ ఆ ప్రోగ్రామ్ని కొత్తగా తీసుకొస్తున్నాం.